పార్టీ నేత, అలాగే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ పెద్దలు భారీగా గుడ్లు చెప్పబోతున్నారని, ఆయనకి త్వరలో రాజయోగం పట్టబోతుంది, తెలంగాణకి ఆయన్ని గవర్నర్గా భారతీయ జనతా పార్టీ పెద్దలు ప్రకటించే అవకాశం ఉంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పూలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, ఆయనతో మాట్లాడుతూ. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి ఆయన ఓడిపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆయనకి భారీగా ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారని, ఆయనకి త్వరలో రాజయోగం పట్టబోతుందని, తెలంగాణకి ఆయన్ని గవర్నర్గా ప్రకటించబోతున్నారు భారతీయ జనతా పార్టీ పెద్దలు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? తప్పకుండా. మొదట మీకు టీవీ ప్రేక్షకులకి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. మీరు అన్నట్టు ఉమ్మడి రాష్ట్రం అభివ్యక్త ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నారు, విభజన సందర్భంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో బాగా విరవిధేయులు, ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత, రోసే గారిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ లో ముఖ్యమంత్రి అవ్వడం అనేది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సీనియారిటీస్ అలాగే అన్ని పక్కన పెట్టి వారి ప్రతిభను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఇచ్చారు. సరే, రాష్ట్రం విడిపోయిన తర్వాత తను కొద్దిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు, అయితే ప్రజా జీవితంలో గడుపుతున్న నల్లారి కిరణ్ కుమార్ గారు, వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా గతంలో ఎంపీగా ఉండేవాళ్ళు, మళ్ళా వాళ్ళ రాజకీయ వారసులుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. సో ఆయన కలిగిరి దగ్గర చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉండే వ్యక్తే, మాకందరూ కూడా సుపరిచితం. అయితే చాలా సమ్యులు, మితభాషి, అలాగే స్పోర్ట్స్ ప్లేయర్ కూడా. ఆయన గతంలో క్రికెట్ ప్లేయరు. బహుశా ఆయన సమకాలీకులు బాలకృష్ణ, చిరంజీవి ఇలాంటి వాళ్ళతో వాళ్ళు క్రికెట్ ఆడుకునే వెంకటేష్ వాళ్ళ బ్రదర్ వాళ్ళంతా కూడా ఎంతో సమకాలీ. అభివృద్ధిని కూడా బహుశా వాళ్ళ టీమ్ లో ఆయనతో కలిసి ఆడినట్టు నేను విన్నాను. స్పోర్ట్స్ లో కూడా మంచి పేరు ఉన్న వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ ఆయన రాజకీయ పునఃప్రవేశం తర్వాత బీజేపీలో చేరటం, అలాగే రాజంపేట ఎంపీ సీట్ కేటాయించడం, పెద్ద ఎత్తున రిగ్గింగ్ వల్ల అత్యంత తక్కువ ఓట్లతో ఓడిపోవటం తన యొక్క రాజకీయ జీవితానికి ఇబ్బంది కలిగించింది. అయితే ఆయన శక్తి సామర్థ్యాలు గుర్తించిన బీజేపీ అధిష్టానం వారిని గవర్నర్ పదవి ఇచ్చి సత్కరించాలని ఆలోచనతో ఉన్నారు. ఆ దిశగా ఒక నెల క్రితమే నాకు ఈ సమాచారం ఇచ్చారు వేరే కూడా. నేర్చుకొని వెళ్తారా, ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, వెళ్ళి అని అనుకున్నా, కానీ చివరికి ఆయన అంగీకరించినట్టు ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా చెప్పినట్టు, అమిత్ షా గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారంట, ఈ మరి మీకు తెలంగాణ గవర్నర్ ఇచ్చే అవకాశం ఉంది, మీరు కొద్దిగా ఎక్కువ యాక్టివేట్ కావాల్సి ఉంటుంది చెప్పడంతో, ఈ మధ్య కాలంలో చాలా రాజకీయ పరిణామాల్లో ఆయన కూడా ఎన్డీఏ కూటమి విజయానికి ఆంధ్ర రాష్ట్రంలో కష్టపడి పనిచేశారు, అన్ని జిల్లాల్లో తిరిగి నాగలికి దాదాపు పురదేశ్వర గారితో కూడా చాలా రోజులు సభల్లో పాల్గొన్నారు. ఈ ఉమ్మడి జిల్లాలో కూడా వాళ్ళ యొక్క ప్రతినిధులు సత్యకుమార్ కూడా ఆయన కాన్స్టిట్యూన్సీ అంటే ఎంపీ కాన్స్టిట్యూన్సీ లో పార్టీ ఏదంటే ధర్మ దగ్గర ఆయన గెలవటం, ఆయన స్టేట్ మినిస్టర్ కావటం, అలాగే పురంద్రేశ్వర గారు కూడా గెలవటం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. సో బీజేపీ దక్షిణ భారత రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాల్లో గతంలో లేని విధంగా ఎన్నికల్లో పూంజుకున్నాయి. దానివల్ల మరింత వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకోవాలి, అలాగే వచ్చిన నాయకులకి తగిన గౌరవం ఇవ్వాలి ఉద్దేశంతో ఈరోజు కిరణ్ కుమార్కి ఈ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్తో వాళ్ళ పార్టీ పరంగా ఆయన రాజకీయ జీవితానికి మరింత గ్రోత్ కనబడుతుంది. భవిష్యత్తులో ఆయన మరింత కీలక పదవులు, గవర్నర్ పదవి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తమిళసాయి గారు ఎలాగైతే ఎంపీకి వెళ్ళారో అలాగే మళ్ళీ రాజకీయ పునఃప్రవేశం చేసే అవకాశం ఉంది. కాబట్టి టోటల్ గా చిత్తూరు జిల్లా యొక్క ఇంపార్టెన్స్ ని పెంచుతున్నారు, అది గవర్నర్ కావడం అనేది మా జిల్లా వాసిగా మేము కూడా సంతోషిస్తున్నాం. రెండు, ఆయన ఉన్న రాజకీయ అనుభవంతో బాగా పరిపాలించగలరు, గవర్నర్ గారిని నిర్వహించగలరు, అలాగే ప్రజా సంబంధాలు కలిగిన వ్యక్తి కాబట్టి రాజకీయంగా అన్ని భాషలు మాట్లాడే వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, పాలనాపరంగా దక్షత ఉన్న వ్యక్తి కాబట్టి తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రాన్ని గవర్నర్ గా ఎంచుకోవడం అనేది మంచి శుభపరిణామం. వారికి నిజంగా అటువంటి పదవి దక్కితే మాత్రం మా జిల్లా వాసులు సంతోషిస్తారు. ఆయన కూడా భవిష్యత్తులో రాజకీయ ప్రవేశానికి అలాగే భవిష్యత్తు రాజకీయానికి మంచి పునాదిగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇది వాళ్ళ కుటుంబ రాజకీయాల్లో చాలా అద్భుతమైన పరిణామాలు కంటిన్యూ జరుగుతున్నాయి. కాబట్టి వారి యొక్క తమ్ముడు కూడా ఈరోజు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పార్టీలో ఎమ్మెల్యే గెలవడం జరిగింది. వారు కూడా సీనియర్ నాయకులు, పీలియర్ కాన్స్టిట్యూన్సీకి అబ్దుల్ గా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు.
టోటల్ గా ఏంటంటే వాళ్ళ కుటుంబం అంతా రాజకీయ నేపథ్య కుటుంబం కాబట్టి ఖచ్చితంగా వారికి న్యాయమే గవర్నర్ పదవి ఇవ్వడం, దాన్ని మరింత చకచక్యంగా మెప్పు ప్రజలకు ఒప్పు పొంది మెప్పు పొందే విధంగా బిజెపి వారికి నచ్చే విధంగా పరిపాలిస్తారని వారికి మీ ద్వారా శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, నిన్న మొన్నటి వరకు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వచ్చాయి. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి 2 గవర్నర్ పదవులు దక్కబోతున్నాయి అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. జనసేనకి 1 గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉంది, చిరంజీవి గారిని గవర్నర్ చేసే అవకాశం ఉంది అంటూ మరో వార్త వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు ఊహించిన విధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక నేతని, అది మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పుడు గవర్నర్ పదవి భరించడం ఎలా చూడాలి మనం అంటే ఏం చెప్తారు? కానీ ఎన్డీఏలో ఉన్న ముఖ్యమైన సీనియర్ నాయకులకి గతంలో చర్చలు జరిగాయి. కానీ చిరంజీవి గారు సున్నితంగా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నేను నా ఇండస్ట్రీస్ వర్క్ అయ్యి చూడటం లేదని సున్నితంగా తిరస్కరించిన సంఘటన ఇంటర్నల్ గా మాకు తెలిసిన సమాచారం. వాళ్ళు ఆల్రెడీ పద్మవిభూషణ్ అవార్డులు అలాగే సినిమాలు బిజీగా ఉన్నారు, వ్యాపారరీత్యా. గతంలో నేను సెంట్రల్ మినిస్టర్ గా కూడా పనిచేశాను కాబట్టి నాకు ఆలోచన లేదని మెత్తగా చెప్పడంతో తర్వాత మళ్ళీ బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు వైపు ఆలోచించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అడిగారు, అడిగిన తర్వాత బాబు గారు ఒకటే మాట చెప్పారు, మాకు రాష్ట్ర ప్రయాణాలు తప్ప వేరే ఆలోచన తెచ్చుకోలేదు, మా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, ముందు మా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మాకు నిధులు పూర్వకంగా సహాయం చేయండి, కానీ ఈ పదవుల మీద మాకు పెద్ద వ్యామోహం లేదు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా కుదేలయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మా రాష్ట్ర ప్రయోగం పడిన ఎన్డీఏ కుటుంబకి మేము ఏదైనా చేయగలిగితే ఆర్థిక వెసులుబాట్లు అదేవిధంగా నిధులు రాష్ట్ర విడిపోయిన సమయంలో వచ్చిన నిబంధనల ప్రకారం రావాల్సిన నిధులు అలాగే ఏదైతే పోలవరం మా అమరావతిని పూర్తి చేయడానికి కావాల్సిన ఆర్థిక సహాయం ఇచ్చడంతో కీలక పాత్ర వహించడం చెప్పడంతో వాళ్ళు వేరే దిశకు ఆలోచించారు కాబట్టి ఈ పదవులు ఇవన్నీ కూడా కేవలం తత్కాలికమే కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాకు ఆర్థిక సహకారాలు ఉండాలి కాబట్టి దీనివైపు మేము దృష్టి పెడుతున్నాం కాబట్టి ఈ పదవుల పైన వ్యామం ఇంట్రెస్ట్ చూపించలేదని మేము అనుకుంటున్నాం. మాకు ఇంటర్లో జరిగిన అండర్స్టాండింగ్స్ కూడా అదే. శ్రీనివాస్ చౌదరి గారు, వేలంతారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక తెలంగాణ నుంచి గవర్నర్ అయితే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే గతంలో చూస్తున్నాం తమిళసాయి గారు తెలంగాణ గవర్నర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమందిని ఎమ్మెల్సీలుగా సెలెక్ట్ చేసి గవర్నర్ దగ్గరికి పంపించడం, గవర్నర్ గారు కొంతమందిని తిరస్కరించడం, అలాగే కొన్ని బిల్లుల విషయంలో కూడా గవర్నర్ గారు అంటే కేసీఆర్ గారి అంటే నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోకపోవడం అని మనం చూసాం. సో ఇప్పుడు కనుక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకి గవర్నర్ కనుక అయితే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? తప్పకుండా సార్, ఈరోజు పెద్దిరెడ్డి గారు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నర్ అయితే ఇప్పటికీ పెద్దిరెడ్డి గారు ఎస్కేప్ లో ఉన్నారు, తప్పటి తిప్పుడే ఆయనకి ఇంకా పరిస్థితి ఇంకా ఆయన ఘోరంగా ఇప్పటికీ కిషోర్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన మీద ఆయన చేసిన అక్రమాల మీద పెద్ద ఎత్తున శాఖాపరమైన నిర్ణయాలు అదేవిధంగా ఎన్ని కూడా జరుగుతున్నాయి. సో పెద్దిరెడ్డిని అంత మేము చచ్చిన భావన ఇంకా సమ్మతించుకోలేదు, ఆల్రెడీ ఆయన తెలిసి ఆరోగ్యరీత్యా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. సో ఆయన నెక్స్ట్ 2029లో మరి ఎలక్షన్ లో పోటీ చేస్తారా నిష్క్రమిస్తారా ఈ శిక్షలు పడిన తర్వాత జైలుకి వెళ్తారా అనేది ఇంకా కాలం నిర్ణయించాలి. సో ఎప్పుడైతే నేను అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇస్తున్నాను తెలంగాణకి, ఈయన వెళ్తే కిరణ్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళు ముందుగానే గతంలో కూడా చాలా మంచి మిత్రులు అండి, మీకు ఐడియా ఉందో లేదో జైపాల్ రెడ్డి గారు కిరణ్ కుమార్ గారితో బాగుంటారు. జైపాల్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మామగారు, సరే ఇప్పుడు లేరనుకోండి. సో వాళ్ళ సంబంధాలన్నీ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ లిస్టులు గతంలో తమిళసేయ గారు తిరస్కరించడం కానీ కొన్ని రకమైన పాలసీ విధానమైన బిల్లులు కాడ పెండింగ్ పెట్టడం కానీ అవన్నీ గతంలో జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య అటువంటి ఇబ్బందులు లేవు, ఇద్దరు ఫ్రెండ్లీ నేచర్తో పోతారు. కాకపోతే పార్టీల మీద కాబట్టి మనకు తెలిసిందే నిప్పు నీరులాగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి రేపు రేవంత్ రెడ్డి గారికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సహకరించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా, ఎందుకంటే పాలసీ పరమైన విధానాలతో ప్రాబ్లమ్స్ అయితే రావు కానీ ఇద్దరు వ్యక్తిగతంగా అయితే చాలా మిత్రులు, కాకపోతే భవిష్యత్ పరిపాలన సంబంధించిన విషయాలు నియమ నిబంధనల ప్రకారం పోతారు. ఎందుకంటే పార్టీలు జెండాలు వేరు కాబట్టి గవర్నర్ పార్టీలకు అతీతంగా పనిచేయాలి కాబట్టి, కానీ ఈ రోజున పరిస్థితుల్లో ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీతో ఉంటున్నారనే ఫీలింగ్ గవర్నర్లు ఉన్నారని నాయుడు ఉంది. దానికి విరుద్ధంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇబ్బంది పెట్టకుండా కిరణ్ కుమార్ గారు సర్దుబాటు ధోరణితోనే వెళ్ళి
మరి ఇటు ప్రజల మనసులను అట ప్రభుత్వ అధికార పార్టీ మనసులు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి కిరణ్ కుమార్ గారు, ఎవరిని ఇబ్బంది పెట్టి నొప్పించే మెంటాలిటీ ఉండే వ్యక్తి కాదు. సమరస్యంగా యాజ్ పర్ నిబంధనల ప్రకారం పోయి పాలసీ పరంగా నిర్ణయాలు తీసుకుంటాడు. గతంలో కూడా మీరు గమనించారలేదు, పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర ఉద్యోగం జరిగేటప్పుడు చాలా తెలివిగా టెక్నికల్ గా మెయింటైన్ చేస్తూ పరిపాలన సాధించాడు. లాస్ట్ వరకు నేను ట్రై చేస్తాను వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారని యొక్క నానుడి ఉంది. కాబట్టి ఏదైనా గబా తెంచకుండా కొంచెం టైం తీసుకొని నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. కాబట్టి అవకాశాలు ఎక్కువ చూస్తాడు కాబట్టి ఇబ్బందులు రావు. రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే మాత్రం కిరణ్ కుమార్ గారు ఆ దశగా వెళ్ళరు. తమిళసై గారు అంటే ఆమె రకంగా చెప్పాలంటే వేరే అప్పుడున్న కేసీఆర్ పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ ఆఫ్ తెలంగాణ పీపుల్స్ కాబట్టి ఇక్కడ మూడు ముక్కల ఆటలో ప్రజలు ఇబ్బంది పడకూడదు. కాబట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా పాలసీ పర నిర్ణయాల కల కఠినంగా ఉంటూ గవర్నమెంట్ సహాయ శాఖలు పూర్తిగా ఇస్తారు. యాజ్ పర్ నామ్స్ గవర్నర్ కింద అధికారాలని సద్వినియోగం చేసుకుని పరిపాలనకు ఎటువంటి అడ్డంకులు లేకుండా కలిసి పనిచేసే ఆలోచన ఎక్కువ ఉంది కాబట్టి కలిసి పనిచేస్తారు. మిత్ర శత్రుత్వం ఉంటుంది కానీ పార్టీల పరంగా వ్యతిరేక ధోరణులు ఎక్కడ కనపడదు. అది పార్టీ పరంగా ఉండే అవకాశాలు లేవు కాబట్టి తెలంగాణలో పరిపాలన పరమైన ఇబ్బందులు కలగవని మాకున్న ఆలోచన, మాకు తెలిసిన విషయం. శ్రీనివాస్ చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి అన్న మెగాస్టార్ చిరంజీవి గారిని గవర్నర్ గా చూడాలనుకున్నారు. అందుకే చిరంజీవి గారి కోసం అంటే చిరంజీవి గారి కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవ్వులు కదుపుతున్నారు గవర్నర్ పదవి ఆయనకి ఇప్పించేందుకు అంటూ కూడా కొన్ని వార్తలు మనం చూసాము. మీరేమో చిరంజీవి గారు గవర్నర్ పదవిని సున్నితంగా తిరస్కరించారు అంటూ మీరు చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందంటారు ఆ అంశం? మీకు తెలియని విషయము బహుశా గుర్తు ఉండకపోయిందేమనుకుంటున్నాను. చిరంజీవి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీ లేను అని చెప్పట్లేదు. కాబట్టి ఆయనకున్న ఆలోచన విధానం ఏంటంటే, చిరంజీవి గారు నాకు నేను రాజకీయ నాకు అత్యంత మిత్రులు, చాలా ఆయనతో కూర్చొని సరదా కూర్చొని మాట్లాడుకున్న మిత్రులు నా స్నేహితులు. వాళ్ళు చెప్పిందంటే రాజకీయ జీవితం నాకు ఇష్టం లేదు, నీకు ఫుల్ స్టాప్ పెట్టేశాను, నువ్వు వెళ్ళి లాయర్ ప్రాక్టీస్ చేసుకో, నేను పోయి సినిమాలు ప్రాక్టీస్ చేసుకుంటానని ఇదే ఓడు ఆ వ్యక్తితో మాట్లాడాడు. సో ఆయన ఇప్పుడు అదే కమిట్మెంట్ ఉన్నాడు, నేను సినిమాలు చేసుకుంటాను నాకు రాజకీయాలు వద్దని చెప్పి. అందుకే నేను రాజకీయాల్లో మినిస్టర్ దాకా పనిచేశాను, కేంద్ర మంత్రిగా పనిచేశాను. చాలు, నాకు ఫిల్మ్ ఇండస్ట్రీస్ మీద నాకు ఇంకా చాలా కర్తవ్యాలు బాధ్యతలు ఉన్నాయి, నా కుటుంబ పరమైన విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను గవర్నర్ గిరియో లేకపోతే చేసుకునే ప్రశ్నలు లేను. కాబట్టి సున్నితంగా మీరు ఇచ్చిన గౌరవాన్ని నేను మంచిగా భావిస్తూ ఇంకొక అవకాశం ఉందని చెప్పి చెప్పేశారంట. కాబట్టి చిరంజీవి గారిని గవర్నర్ గా చూడాలనే పవన్ కళ్యాణ్ ఆలోచన ఆచరణ సాధ్యం కాకపోవడానికి కారణం ఏంటంటే, చిరంజీవి గారికి అది ఇష్టం లేదు. కాబట్టి మొన్న ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా వదిన గారితో వాళ్ళ చిరంజీవి గారితో చెప్పిన మాటలు కూడా ఆయన సున్నితంగా వద్దు, నువ్వు రాజకీయాల్లో యాక్టివ్ ఆ పాత్ర పోషించు, నేను ఇండస్ట్రీస్ కోసం పనిచేస్తాను, తెలుగు ఇండస్ట్రీ డెవలప్ కావడం కోసం పనిచేస్తాను, ఎస్పెషల్లీ ఇప్పుడు ఆంధ్రాలో తెలుగు పరిశ్రమే లేదు, ఇండస్ట్రీయే లేదు. సో ఆ దిశగా కృషి చేస్తారు. వీలైతే అక్కడ మన యొక్క తెలుగు వాళ్ళ స్టూడియోలు అలాగే షూటింగ్స్ పికప్ చేద్దాం, దానివల్ల వ్యాపారం పెరుగుతుంది, రాష్ట్రానికి కూడా ఆదాయం దొరుకుతుందని చెప్పి చాలా ప్లానబుల్ గా ఆయన ముందు ఒక అజెండా పెట్టారని మాకున్న సమాచారం. సో పవన్ కళ్యాణ్ కూడా దానికి ఓకే అన్నారు, ఎందుకంటే అన్నగారికి ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతం చేయాలని వదిలేశారు. అయితే ఇంకా చాలా బంపర్ ఆఫర్లు బీజేపీ అయితే ఎన్డీఏ కుటుంబంలో ఉన్న నాయకులకి తెలుగుదేశం పార్టీకి చాలా బంపర్ ఆఫర్లు ఇచ్చినాయి. కానీ మేము సున్నితంగా మాట్లాడుతుందంటే, ఒకటి మాకు ఈ పదవులు కాదు మాకు కావాల్సింది, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు కావాలి. ఈ దిశగా మీరు చేయండి అంటే ఖచ్చితంగా వర్కౌట్ చేస్తున్నారు. నీతి ఆయోగ్ కమిటీకి సూచనలు ఇచ్చారు, రెండో పంచ పదో పంచపక్షాలు లేదు కాబట్టి నీతి ఆయోగ్ వీళ్ళ తొందరలో అమరావతికి పోలవరం నిధులు కూడా రిలీజ్ చేయబోతున్నారు అనేది మాకు సమాచారం. యూసీఎల్ని కూడా మనం సబ్మిట్ చేయమని చెప్పారు. సో ఈ విధంగా రాజకీయ పరిణామాలు వేగంగా జరుగుతున్న పరిస్థితులు కనపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.